ఏపీలో దువ్వాడ శ్రీనివాస్ కథ తినే చిత్రం అయితే మాత్రం తీవ్ర మలుపులు తిరుగుతుంది. ఒక పక్క దువ్వాడ వాణి తన భార్య దువ్వాడ శ్రీనివాస్ భార్య చేసినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, మరోపక్క మాధురి అయితే మాత్రం ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. వాణి సైకో మనస్తత్వం వల్లనే నేను బయటికి ఇంటి నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, 2 సంవత్సరాల క్రితమే నేను విడాకుల నోటీసు వాణికి పంపడం జరిగిందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. మరోపక్క దువ్వాడ వాణి తండ్రి అయితే మాత్రం ఆయన చాలా వ్యసనపరుడు అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అయితే హిందూ సమాజం అంతా కూడా భార్య వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుందని చెప్పేసి భర్తనే దోషిగా ఉంచే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క మాధురి ఆత్మహత్యత్వం ఏది ఉందో ఆ దాని మీద కూడా స్పందించారు. మాధురి అయితే మాత్రం ఇక తీవ్ర మనోవేదనకు గురయ్యి ఆమె డ్రైవ్ చేస్తూ ఆత్మహత్యకు, అంటే ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్కు లోనయ్యే ఈ యొక్క ఘటన పాల్పడ్డదని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడు. మరోపక్క ఇలాంటి విషయంలో అయితే మాత్రం సమాజం అంతా కూడా భార్య వైపే మొగ్గు చూపుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంట్లో పిల్లల్ని, అంటే తన కన్న పిల్లల్ని కూడా తనపై ఉసిగొలిపే విధంగా భార్య వాణి అయితే ప్రయత్నించింది. ఆ సైకో మనస్తత్వం వల్లనే నేను బయటికి రావాల్సి వచ్చింది చెప్పింది. ఇంకొక విషయం చెప్పాడు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఇల్లు కబ్జా చేస్తారో అనే భయంతో నేను ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్షణంలో మాధురిని పలకరించాలని ఉందని చెప్పేసి తన మనసులోని మాటను అయితే మాత్రం బయటపెట్టాడు. అటు మాధురి అయితే మాత్రం అటు పుట్టినింటికి మెట్టినింటికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడదని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ తన మనసులో ఉన్నటువంటి మాటను అయితే చెప్పడం జరిగింది. మాధురిని చూడాలి ఆమెతో, అంటే మరి ఆమె విషయాల్లో పాలు పంచుకోవాలా లేకపోతే ఆమె ఏం చెప్పాలనుకున్నదో తెలియదు, కానీ బయటకు వచ్చి చెప్పాలనుకుంటే ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అయితే మాత్రం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఎపిసోడ్, ఇంటి ఎపిసోడ్ బయటికి రావడంతో ఒక్కసారిగా వార్తలోకి నిలిచారు. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ తంతు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్, అటుపక్క దువ్వాడ వాణి, ఇటుపక్క దివ్యల మాధురి, ఈ ముగ్గురు యొక్క ఎపిసోడ్ అయితే మాత్రం పుంకాలు పుంకాలుగా వస్తున్నటువంటి తరుణంలో మరి మాధురి ఎపిసోడ్ ఎటు తిరిగింది? ఒక పక్క ఆమెకు జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది 1 సంవత్సరం వరకు కూడా మేమేమీ చెప్పలేము డాక్టర్లు అని చెప్పేసి చెప్పారని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. మరి మాధురికి అయితే మాత్రం నేను రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మరి ఏ విధంగా, అంటే ఒక పక్క మహిళా సంఘాలు అవ్వచ్చు లేకపోతే పార్టీ కేడర్ అవ్వచ్చు, ఈ మహిళా విభాగం ఏ విధంగా స్పందిస్తుంది? మరోపక్క వైసీపీ ఏ విధంగా ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో, గతంలో మా తమ్ముడు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పేసి అక్కడ టెక్కల నియోజకవర్గంలో అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం విస్తృత ప్రచారం చేశారు, అక్కడ దువ్వాడ శ్రీనివాస్ కోసం అక్కడ అచ్చెన్నాయుడు ఓడించాలని విశ్వ ప్రయత్నం చేశారు, కానీ 30,000 మెజార్టీతోటి అచ్చెన్నాయుడు గెలవతుంటోతి. ఇక్కడ అచ్చెన్నాయుడు కూడా దీనికి వెనక పాత్ర ఉన్నారు, తెలుగుదేశం పాత్ర కూడా ఉందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించిన నేపథ్యంలో పార్టీ ఏ విధంగా స్పందిస్తో మనం వేచి చూద్దాం.